లేకపోతే బిన్ లాడెన్ ఈ దేశంలో వ్యాపారం చేస్తున్నాడు ప్లస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నాడుని రాయ్యా మా ఊరికి రమ్మనం అని చెప్పడం లేదా ఈ దేశానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలతో దిగకపోతే తప్పు అహంకారం ఫోటో దిక్కుపోదు అది చూపెట్టే వెరితనం ఎవరికన్నా ఉందా అంటే ఫోటో చూపెడితే దోపిడీదారైతే ఈ వెనకాల పక్కన తిరిగినోడు కల్బుర్గి కాల్పుల దాంట్లో ఉన్నటువంటి నిందితుడు తిరిగాడు అట్లాగే దేశాన్ని ముక్కలు చేయాలని నినాదాలు చేసినోడు ఈయనతో కలిసి పాదయాత్రలోనే పాల్గొన్నాడు కాశ్మీర్లో వేర్పాటువాద పార్టీలోడు ఇప్పటికీ పాకిస్తాన్ లో కాశ్మీర్ కలపాలనే వాళ్ళందరూ ఈయనతో కలిసి తిరిగారు అది ఫోటోలు అక్కర్లా ఓపెన్ గానే తిరిగాడు మరి అది దేశ ద్రోహం అవుతుందా బేసిక్ గా అది ఇంకొకటి ఆ టాపిక్ పరమైనటువంటిది మోడీ తీసుకొచ్చింది ఇక్కడ ఎందుకు అంటే రాక్షస పాలన రాష్ట్రాల ప్రభుత్వాల్లో జోక్యం చేసుకుంటున్నారు అంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాల్లో జోక్యం గవర్నర్ ద్వారా చేయడం తప్పే ఒక ఢిల్లీ వ్యవహారంలోనూ ఒక తెలంగాణ వ్యవహారంలోనూ శృతిమించుతున్న మాట వాస్తవం అయితే ఇది ఎంతవరకు ఉంటుందంటే కాన్స్టిట్యూషనల్ పవర్స్ ని మిస్యూజ్ చేయట్లా పవర్స్ ని వాడుతున్నారు మామూలుగా ఏంటంటే గవర్నర్ అంటే కూర్చోవాలి మన హరి బిశ్వభూషణ్ హరిచందన్ గారి లాగా ఉండాలి అంతే తప్పించి తమిళసై లాగా ఉండటం ఇష్టం ఉండదు అది తమ వ్యతిరేకుల పట్ల అలాగే ప్రవర్తిస్తున్నారు ఇది ఖచ్చితం అది తప్పు చేస్తోంది బీజేపీ దారి తప్పుతోంది ఏది రాష్ట్రాల హక్కుల విషయంలో అతి చేస్తోంది తన ప్రత్యర్థుల మీద గవర్నర్ వదులుతోంది కానీ అలాగని గవర్నర్ల పాలన తేవట్ల ఇంకోటి ఆ ప్రభుత్వాలకు సంబంధించిన తప్పులని పట్టుకోవడానికి ఇప్పుడు గవర్నర్లు లేకపోతే కనుక కుదరదు ఎందుకు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చిన లిక్కర్ స్కామే చూడండి అప్పటిదాకా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచినాయి షాపులు సరే మేము ప్రైవేట్ చేస్తే ఒక 500 కోట్లు ఎక్కువ వస్తాయండి అన్నారు ఓకే సరే కానివ్వండి అయ్యా అన్నాడు గవర్నర్ నువ్వేది కొత్తగా పర్మిషన్ మాత్రం ఇవ్వద్దు అని చెప్పాడు కానీ అనుమతి లేకుండా పర్మిషన్స్ ఇచ్చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ దానివల్ల ఎవరికి సమాజానికే కదా నష్టం అది గవర్నర్ అడగడంలో తప్పేమవుతుంది దాని మీద రచ్చ చేసేవారు కానీ లేదు బెంగాల్లో ఓ పక్కన బంగ్లాదేశీ వాళ్ళు వచ్చి అరాచకం చేస్తున్నారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ప్రాణాలు తీస్తున్నారు.